हेलो अंडी नमस्ते वेलकम टू माय चैनल रेणुतो कासेपु मन चैनललो कोत्त स्टाइललो कम्मटी करिवेपाकु पप्पु चिन्न पिल्ललु कूडा करिवेपाकु एरि पड़ेयकुंडा तिनेस्तारु मरि लेट चेयकुंडा वेंटने प्रोसेस लोकि वेल्लिपोदाम వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ముందుగా కందిపప్పును కడిగి ఒక గంట పాటు నాననివ్వాలి. తర్వాత ఇందులో రెండు పెద్ద పెద్ద టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు కడిగి పెట్టానండి. తర్వాత ఇందులో ఐదారు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని ఒక చిన్న ముక్కని తాలింపు కోసం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే పసుపు కూడా వేసుకొని మీరు చింతపండు పెట్టాలనుకుంటే ఇప్పుడే ఇందులో పెట్టచ్చు. నేనైతే నిమ్మకాయ పప్పు చేస్తున్నాను కాబట్టి ఇందులో చింతపండు వేయడం లేదు. కుక్కర్ మీద మూత పెట్టేసుకొని 4-5 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపల కరేపాకును తీసుకొని శుభ్రంగా ఒకసారి ఉప్పు నీళ్ళల్లో ఆ తర్వాత మంచి నీళ్ళల్లో కడిగి ఇలా ఆకులన్నీ ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు ఎంత హెల్తీయో మనందరికీ తెలుసు కదండి. హార్ట్కి మంచిది, కళ్ళకు మంచిది, జుట్టుకు మంచిది, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డని ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ కరేపాకకి క్వాంటిటీ ఏం లేదండి. మీ దగ్గర ఎంత ఉంటే అంత ఒలిచి పక్కన పెట్టుకోండి. పైగా కరివేపాకు పప్పు కాబట్టి కరివేపాకు ఎక్కువే ఉండాలి. ఈ లోపల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని అందులో కరివేపాకును వేసేసుకొని దీన్ని చక్కగా క్రిస్పీ అయ్యేదాకా వేయించుకోవాలి. డైరెక్ట్గా పప్పులో వేసామనుకోండి ఈ కరివేపాకు అది ఆకులాకులుగానే ఉంటుంది, పప్పులో సరిగ్గా కలవదు కదా. పిల్లలు ఏరి పక్కన పెట్టేస్తుంటారు, పైగా ఫ్లేవర్ కూడా మరీ ఎక్కువ అనిపిస్తుంది. పిల్లలే కాదండి పెద్దవాళ్ళం మనం కూడా కరివేపాకుని తీసి పక్కనే పెడుతుంటాం. సో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక చేస్తే కరివేపాకు పొట్టలోకి వెళ్ళిపోతుంది. కరివేపాకు చక్కగా క్రిస్పీ అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకొని ధనియాలు మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి, స్టవ్ కూడా ఆఫ్ చేశాను. అది ప్రెషర్ పోయే లోపల పప్పులోకి తాలింపు కూడా వేసేస్తే పని త్వరగా అయిపోతుంది. కరివేపాకు వేయించిన అదే కడాయిలో 4 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు 2 రబ్బులు కచ్చాబచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని ఇందాక తాలింపుకొని మిగిలించుకున్న ఉల్లిపాయ ఉంది కదా ఆ ముక్కలు కూడా వేసేసుకొని ఇలా చక్కగా ఉల్లిపాయ వేగేదాకా వేయించుకొని ఈ తాలింపును కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన కరివేపాకు ధనియాలను కూడా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని కూడా పక్కన పెట్టుకోవాలి. అంత కరివేపాకు వేగిస్తే 2 స్పూన్ల పొడి అయింది. ఇవన్నీ చేసే లోపల కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. సో మూత తీసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా ఎనుపుకోవాలి. అన్నట్లు వీడియోని లైక్ చేశారా? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి రోజు మీ ముందుకు వచ్చేస్తాను. అన్నట్లు ఈ మధ్య నేను కొంచెం ఇర్రెగ్యులర్ అయ్యానులేండి, వారానికి 2-3 వీడియోసే పెడుతున్నాను. December 15th నుంచి మళ్ళీ యథావిధిగా మీ ముందుకు వచ్చేస్తాను. రోజు మెత్తగా ఎనుపుకున్న పప్పుని కుక్కర్లో నుంచి ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మిశ్రమం అలాగే తాలింపు కూడా వేసేసుకోవాలి ఆ పప్పులో. ఈ పప్పులో మీరు చింతపండు వేసుకుంటే సరే, చింతపండు వేయలేదనుకోండి ఇలా కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఈ చింతపండు నిమ్మకాయ ప్లేస్లో మీరు పచ్చిమామిడికాయ ముక్కలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి. కరివేపాకు ధనియాలని ఇలా ఫ్రై చేసి పప్పులో కనుక కలిపారనుకోండి రుచి అద్దరిపోద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకంగా తిన్నా బోర్ కొడుతుంది కదా, సో ఇలా కొత్త కొత్తగా కనుక తిన్నామంటే నోటికి రుచిగా అనిపిస్తుంది. మీ ఇంట్లో తినేదాన్ని బట్టి పప్పుని పలచగా కావాలంటే పలచగా, గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా నీళ్లు కలిపాను మరీ గట్టిగా ఉందని. తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి పప్పుని ఇలా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. వేడి వేడి అన్నంలో ఇలా వేడి వేడి పప్పు వేసుకొని తినండి. అసలు ఎంత తింటున్నారో కూడా తెలియదు, అంత బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ. నేను పప్పుతో పాటు టమాటో మిరియాల రసం కూడా పెట్టాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. ఓం నమ శివాయ.